వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. టీడీపీ క్యాడర్ కు విక్టరీ సింబల్ చూపిస్తూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయలుదేరారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు కాన్వాయ్ వెంట టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. భారీ గజమాలతో చంద్రబాబును సత్కరించారు టీడీపీ కార్యకర్తలు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు టెన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ క్యాడర్కు విక్టరీ సింబల్ను చూపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసానికి బయలుదేరారు. అడుగడుగున టీడీపీ శ్రేణులు అభిమానులు ఏపీ సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానుల కేరింతల మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి కూడా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం, జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వచ్చే మార్గం అంతా కూడా అభిమానులు కార్యకర్తలు బైక్ అదేవిధంగా రోడ్డు ఇరువైపులా కూడా ఉండి అభివాదం చేస్తూ వారి అభిమానాన్ని తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. వర్షాన్ని సైతం వారు లెక్క చేయకుండా తమ ప్రియతమ నేత ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక చంద్రబాబు కాన్వాయ్ వెంట మనం గమనించవచ్చు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు టీడీపీ కార్యకర్తలు. పర్యటన ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి కూడా టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మనం చూడొచ్చు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. అడుగడుగునా కూడా టీడీపీ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నాయి. గజమాలలతో తమ అభిమానాన్ని వెల్లడించడం కూడా జరిగింది. వారి ఉత్సాహం చూసినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు విక్టరీ సింబల్తో వాళ్ళందరికీ కూడా పలకరిస్తూ ముందుకు ఆయన కాన్వాయ్ కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుతున్నారు. అభిమానులు సాయంత్రం నుంచి కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆయనకు పూల బొకేలతో స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా చాలా ఉత్సాహంగా విక్టరీ సింబల్తో అభిమానులకు కార్యకర్తలకు నేతలందరూ కూడా అభివాదం చేస్తూ ఆయన బయలుదేరారు. ఆయన కాన్వాయ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గేట్ వరకు రావడానికి చాలా సమయం తీసుకుంది. భారీ గజమాలతో పాటు పెద్ద ఎత్తున ఆయనకు టీడీపీ జెండాలతో స్వాగతం పలుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు చాలా భారీ ఘనంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. బాజా భజన్స్లతో డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు టీడీపీ శ్రేణులంతా కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మెయిన్ రోడ్ వరకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోబోతున్నారు. వర్షం పడుతున్నా కూడా ఆయన రూఫ్ టాప్, ఓపెన్ టాప్ రూఫ్ టాప్ పైకి వెళ్ళి ఆయన పూర్తి స్థాయిలో అభిమానులకు నేతలందరూ కూడా అభివాదం చేస్తూ వస్తున్న పరిస్థితి. కొంచెం ట్రాఫిక్, వర్షం కూడా వస్తుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరేసరికి అరగంట నుంచి 45 నిమిషాలు పట్టే అవకాశం ఉందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ అయితే కరుణాకర్ మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు చాలా ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కార్యకర్తల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటూ వారి అభిమానాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి మనం సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలంగాణలో టీడీపీకి సంబంధించి అటు చంద్రబాబు పైన ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాలు ఏమాత్రం తగ్గలేదని మనం భావించవచ్చా? ఖచ్చితంగా చంద్రబాబుకు హైదరాబాద్ కు విడదీయలేని అనుబంధం ఉంది. చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో ప్రత్యేకంగా చంద్రబాబు మార్పు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఆయన మళ్ళీ విజయంతో, భారీ విజయంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచి, హైదరాబాద్ నుంచే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి
టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున చేశారు. 4-5 వేల మంది ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ తెచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు రాక కోసం మీరు చూస్తున్నారు. ఆయన సరిగ్గా 7:15 ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ టర్మినల్ నుంచి బయటికి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు టీడీపీ కార్యకర్తలు చేరంతా కూడా ఉత్సాహంతో ఆయన స్వాగతం చెప్పేందుకు పోటీ పడ్డారని చెప్పారు. చంద్రబాబు కూడా అదే ఉత్సాహంతో బయటకు వచ్చినప్పటి నుంచి విక్టరీ సింబల్ తో ఆయన అభిమానులందరికీ కూడా టీడీపీ కార్యకర్తలు అభివాదం చేసి బయటకు వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన కార్ పైకి వచ్చి అభిమానులందరికీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేసి విక్టరీ సింబల్ ను చూపిస్తూ ఆయన ఉత్సాహంగా వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదంతా జూబ్లీ నివాసం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులు కూడా వర్షం పడుతున్నా కూడా లెక్క చేయట్లేదు. తమ నాయకుడికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయనకు ఘన స్వాగతం పలకాలనే ఉత్సాహం అందరిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి. అదే ఉత్సాహంతో చంద్రబాబు కూడా ఉన్నారు. కాసేపటి క్రితమే మెయిన్ రోడ్ వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీసీఎం చంద్రబాబు నాయుడు స్టాండ్ బై మెయిన్ రోడ్ దాటి అంటే జూబ్లీస్ నివాసం వైపు వెళ్తుంది. దాదాపు అరగంట పాటు ఆయన క్యాన్వై జూబ్లీస్ నివాసానికి పట్టే సమయం అరగంట పట్టే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రస్తుతం వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి అంటే వెళ్లేటువంటి డ్యూరేషన్ ఇంకా పెరిగే అవకాశమే ఉండొచ్చా కరుణాకర్? ఖచ్చితంగా ముందు అంటే భారీ ర్యాలీతో టీడీపీ శ్రేణులంతా కూడా చంద్రబాబుకు స్వాగతం పలికిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జూబ్లీస్ నివాసం వరకు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించాలని చెప్పి ముందుగా భావించారు. కానీ చంద్రబాబు నాయుడు వద్దని చెప్పి వారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం సమయం అది హైదరాబాద్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా బేగంపేట నుంచి జూబ్లీస్ వరకు రెగ్యులర్ గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ర్యాలీ వద్దు, ప్రజలు ఇబ్బందులు పడతారు, హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడొద్దు, కాబట్టి ర్యాలీ వద్దని చెప్పి చంద్రబాబు ముందుగానే వారించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ అభిమానులంతా కూడా ఆయన వెంట ఆయన క్యాన్వాయ్ వెంట భారీగా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఆయన అభిమానులంతా కూడా ఆయన వెంట వెళ్తున్న పరిస్థితి. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు కూడా అదే ఉత్సాహంతో వాళ్ళకి అభివాదం చేస్తూ వస్తున్నారు. వర్షాన్ని లెక్క చేసినా ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా ఆయన కారు ఓపెన్ టాప్ పైనే ఆయన అభివాదం చేస్తూ వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడే బేగంపేట మెయిన్ రోడ్ నుంచి జూబ్లీస్ లో ఆయన నివాసానికి చేరుకోవడానికి దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుందని చెప్పి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏమన్నా ఏర్పాట్లు చేయడం జరిగిందా కరుణాకర్? ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా అసలే వర్షం పడుతూ ఉంది, ఆ పైన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బాబు కాన్వాయ్ ని అనుసరిస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా ట్రాఫిక్ ముందే చంద్రబాబు నాయుడు వచ్చే సమయం 7:10 ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నివాసానికి ముందుగానే ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంది. అయినప్పటికీ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ముందే టీడీపీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున బైకులు కావచ్చు, వాళ్ళ వాహనాల్లో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ ముందు క్యాన్వాయ్ వెనకాల కూడా భారీ వాహనాల్లో వాళ్ళంతా ఉన్నారు. అంత దానికి తోడు వర్షం కూడా పడుతుంది. ఎక్కడికక్కడ రోడ్లపై 2-వీలర్స్ ఏవైతే వర్షం పడుతున్నాయి కాబట్టి రోడ్ల పక్కన ఆపుకొని ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ నివాసానికి చేరుకోవడానికి అనుకున్న సమయం కంటే కొంత ఎక్కువ టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అరగంట నుంచి 45 నిమిషాలు పట్టే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఆయన హైదరాబాద్ కి రావడం, టీడీపీ శ్రేణులు ఘనంగా ఆయన్ను ఆహ్వానించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే రేపు ఈవినింగ్ ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం ఇటు ఆంధ్ర సీఎం ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా ఈగర్ గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి టాక్ ఉంది? ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో ముఖ్య నాయకుల్లో కావచ్చు, సామాన్య జనంలో కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి దాదాపు 10 ఏళ్ల నుంచి పరిష్కారం కానీ ఆందోళనకరమైన విషయాలు చాలా అంశాలు ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా విభజన అంశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశాలన్నింటికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రేపు సాయంత్రం ప్రజాభవన్ లో భేటీ అవుతున్నారు. ఈ భేటీ సర్వత్ర ఆసక్తి నెలకొల్పుతున్న పరిస్థితి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల నుంచి మొదలు పెడితే ఆస్తులు అప్పుల పంపకాలు, ఉద్యోగుల పంపకాలు, ముఖ్యంగా విభజన చట్టంలోని 9వ-10వ షెడ్యూల్లోని చాలా అంశాలు, దాదాపు 90కి పైగా అంశాలు పరిష్కారం కావాల్సింది. కాబట్టి కాలకాలంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సందర్భంలో, అంతకుముందు టర్మ్ లో చంద్రబాబు ఉన్న సమయంలో కూడా ఈ సమస్యలు ఏది కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేశారు, అటు చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టెప్ తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఖచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. అధికారులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు సాయంత్రం 6 గంటల ప్రజాభవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కూడా సమావేశం తర్వాత ఏ అంశాలు చర్చించాలి, ఏ అంశాలను ఏ విధంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న దానిపై ఇప్పటికే ఒక ఎజెండా కూడా ఇరు రాష్ట్రాల అధికారులు ఫిక్స్ చేసిన పరిస్థితి. కాబట్టి రేపు సాయంత్రం ఈ భేటీ సుదీర్ఘంగా కొనసే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపటితో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పలేము. ఈ 1-2 సార్లు ముఖ్యమంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, 1-2 సార్లు చర్చించిన తర్వాత, భేటీ అయిన తర్వాతనే ఈ సమస్యలపై క్లారిటీ వచ్చే అవకాశం
అలానే కరుణాకర్ మనం చూస్తే తెలంగాణలో టీటీడీపీ పరిస్థితి అయిపోయింది, కేడర్ ఉన్నప్పటికీ కూడా ఓటుగా మలుచుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉన్నది అని ఇప్పటి వరకు అనుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత తెలంగాణ పైన కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఆ యొక్క ఆశ మాత్రం తెలంగాణ టీడీపీ నేతల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కన్నీ విని ఎరగని రీతిలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. కాబట్టి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలంగాణపై కూడా ఫోకస్ పెడతారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ మేరకు తెలంగాణ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ కరుణాకర్, అది మొత్తంగా ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అడుగడుగున టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు టీడీపీ శ్రేణులు, అభిమానులు.